नेल्लूर जिला कोवूर पंचायती रैतु भरोसा केन्द्रा व्यवसाय शाखा राष्ट्र कमिश्नर अरुण कुमार जिला कलेक्टर चक्रधर बाबू संदर्शिंचारु मेरे को वारु स्थानिक रैतुलतो समावेश पलु विषयालपै अवगाहन कल्पिंचारु ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పాస్ విధానం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించనుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులు పంటలు పండించుకునేందుకు రిజర్వాయర్లు అన్ని కూడా నేడు నిండిపోయాయి అన్నారు. కోత సమయంలో నిజమైన సాగు చేసే రైతులకు ప్రభుత్వం తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నిజమైన సాగుపాటు రైతుల పేర్లను అధికారులు ఈ పాస్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నరేంద్ర ప్రసాద్, నిరంజన్ బాబురెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీలు, జేడీలు, సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. సార్ మనము మనం ఎన్ని అనుకున్నాం కదా ఓకే మన నెల్లూరు జిల్లాలో ఈ వడగారు క్రాప్ అని ఏదైతే ఉందో అది ఇంకా కొన్ని రోజుల్లో వారం పది రోజుల్లో మనకి హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకి ఖరీఫ్ అలాగే రబీ అని ఒక నిర్దిష్టమైనటువంటి క్రాప్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడంతా మనకి ఈసారి వర్షాలు బాగుండడం అలాగే మన రిజర్వాయర్స్ అన్నీ ఫుల్గా ఉండడంతో నార్మల్ ఏరియాకి అటు ఇటుగా మనము సాగు ఈసారి అవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకున్న లేటెస్ట్ నివేదికల ప్రకారం అయితే ఈ నెల్లూరు జిల్లా వరకు ఏంటంటే మనకి థర్డ్ క్రాప్ అనేది ఎడగారు అని ఏదైతే అంటారో అది ఈ కొద్ది రోజుల్లో దాని హార్వెస్టింగ్ రాబోతుంది. దాని మీద మరి కొనుగోలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది జిల్లా కలెక్టర్ గారు అది మనం సమీక్ష చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాకు వచ్చేసరికి నెల్లూరులో మొత్తము 131,000 ఎకరాల్లో వివిధ పంటల్ని మనం సాగు చేసుకోవడం జరిగింది. అందులో ఎక్కువ భాగం సింహభాగం 106,000 ఎకరాల్లో వరి పండించారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే. అయితే ఇందులో మనకి దీనికి సంబంధించి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిజమైనటువంటి సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే మనం మన ఈ పంటలో రాయాలి. ఎందుకంటే వారికే ఈ మద్దతు ధర అనేది దక్కాలి, వేరే పార్టీకి దక్కకూడదు. కేవలం సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారికే ఇవ్వాలనేది మరి వారు ఇచ్చినటువంటి ఆదేశం. దాని ప్రకారం డిపార్ట్మెంట్ ఇప్పటికే ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా టేకప్ చేసింది. దాదాపుగా 25,000 ఏకర్స్ వరకు ఈ క్రాప్ పూర్తయింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనము ఆశించిన ప్రోగ్రెస్ ఈ నిన్నటిదాకా లేకపోయినా ఇప్పుడు స్పీడ్ అందుకుంది. రాబోయే వారం 10 రోజుల్లో మొత్తం ఈ క్రాప్ అంతా కూడా ఈ 131,000 ఏదైతే ఉందో ముఖ్యంగా వరికి సంబంధించి 106,000 ఏదైతే ఉందో దాన్ని రాబోయే 2 వారాల్లో ఈ క్రాప్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాము. అంటే హార్వెస్ట్ ప్రొక్యూర్మెంట్ మొదలయ్యే టైంకి ఈ క్రాప్ రికార్డ్ అంతా మనకు హ్యాండీగా ఉండేటట్టు మనమంతా కూడా చర్య తీసుకోవడం జరిగింది.